ఈరోజు మా తల్లిగారు శ్రీమతి వరికోటి కోటమ్మ గారి సంవత్సరం అంటే ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మేము ఒక మెడికల్ క్యాంపుని ఆమె సంతానానికి సంబంధించిన డాక్టర్లందరిచే వైద్య పరీక్షలు జరిపించి అవసరమైన వారికి మందులు ఇచ్చి ఇంకా ఉచితంగా ఎవరికైనా ఆపరేషన్ అవసరమైతే ఉచితంగా కూడా చేయించదలుచుకున్నాం. దానికి వరికూటి కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్లందరూ వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. డాక్టర్లు కాని వారందరూ కూడా ఇదంతా కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. వరికూటి కోటమ్మ గారి కుటుంబంలో రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి నేను వరికూటి అమృతపాణి ఇంతకుముందు ఎంపీగా పోటీ చేస్తున్నాను, అలాగే ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిని, తర్వాత తమ్ముడు వరికూటి అశోక్ బాబు కొండేపి ఇన్ఛార్జిగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు వేమూరు ఇన్ఛార్జిగా వెళ్ళున్నారు. మేమందరం కూడా వచ్చున్నాం. ఆయన చేసేటటువంటి సామాజిక సేవకు, మహిళా సాధికారతకు, ఆయన భావాలకు అంతకుముందు వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీక్షల ఆయన ఉన్నటువంటి సేవా గుణానికి స్పందించి మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కంటే మరి రెండు అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క విభాగానికి సంబంధించి, చిన్నపిల్లల విభాగానికి సంబంధించి గోరుముద్ద, అట్లాగే కడుపులో ఉన్నప్పుడు పౌష్టికాహారం, తర్వాత అమ్మఒడి, ఆ తర్వాత చేయూత, విద్యా కానుక, ఇటన్నిటినీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒక సెక్షన్ ఆయన వదిలిపెట్టాలి, సుఖంగా ఆడవాళ్ళు సుఖంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం, చేయూత ఇవ్వటం, ఆసరా ఇవ్వటం, రైతులు బాగుండాలని చెప్పేసి వాళ్ళకి ఆర్బీకే సెంటర్లు పెట్టడం, వాళ్ళకి రైతు బంధు ఇవ్వటం, అలాగే ఎవరైతే ఈ దేని విషయంలో బాధపడుతున్నారు, రైతన్నలు, చేనేతన్నలు, అట్లాగే వివిధ బీసీ కులాల వారికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంక్షేమ పథకం అందిస్తూ ఉన్నారు. మరి అందరూ అంటూ ఉన్నారు సంక్షేమమైన అభివృద్ధి ఏదని. కళ్ళుండి చూడలేని గుడ్డివాళ్ళారా, తెలివిండి బయటకు చెప్పడానికి బాధపడే మూగ వ్యక్తులారా, మీకు విషయం చెప్తా ఉన్నా, అభివృద్ధి అంటే చదువు, అభివృద్ధి అంటే వైద్యం, అభివృద్ధి అంటే రైతన్నలకు ఆర్బికేలు, అభివృద్ధి అంటే నాడు నేడులో ఉన్న పాఠశాలలు, అభివృద్ధి అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉండటానికి ఇళ్ళు ఇవ్వటం, అభివృద్ధి అంటే వాళ్ళు ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు చేసుకోవటానికి చేయూత, అభివృద్ధి అంటే వాళ్ళ కుటుంబం బాగా బతకడానికి ఇచ్చే ఆసరా. ఇవన్నీ వీటన్నిటినీ అభివృద్ధిగా చూడాలి. అభివృద్ధి అంటే ఇళ్ళు కాదు, రోడ్లు కాదు, అభివృద్ధి అంటే ప్రతి ఒక్కటి. మా జగన్ గారు మొట్టమొదట్లాగా ప్రయారిటీ తీసుకున్నారు నాడు నేడు కింద బళ్ళు, నాడు నేడు కింద వైద్యం, నాడు నేడు కింద రైతులు, నాడు నేడు కింద ఆర్బీకే సెంటర్లు, నాడు నేడు కింద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, వాటన్నింటిలో ఖర్చు పెట్టడం జరిగింది. ఈసారి మా ప్రయారిటీ ఖచ్చితంగా రోడ్లు బాగు చేస్తాం, ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి ఏం చేయాలో చూస్తూ ఉంటాం. మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నాం, ఎందుకు చూడలేకపోతున్నాను, నాకు అవట్లా, నాకు అర్థం కావట్లా. 10 పోర్ట్లు వచ్చినాయి, 4 హార్బర్లు వచ్చినాయి, 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అభివృద్ధి అంటే ఇది కదా. మీరు అభివృద్ధి లేదనే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఒక స్టార్ క్యాంపెయినర్ అయి వాళ్ళకి బుద్ధి చెప్పి అభివృద్ధి జరుగుతూ ఉంది, ఏ రాష్ట్రంలో లేని విధంగా జరుగుతూ ఉందని చెప్పేసి మీరందరూ తెలియజేయగల. అందులో భాగంగానే మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ని ఈరోజు మా వంతు కృషి చేయాలన్న ఉద్దేశంతో డాక్టర్లందరివి, మా కుటుంబ సభ్యులు అందరం వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈసారి రాబోయే ఎలక్షన్లో ఎవరైతే అభివృద్ధి లేదు అని చెబుతున్నారో, మాయ మాటలు చెబుతున్నారో, వాళ్ళందరికీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఒక చిన్న కార్యక్రమం అమ్మ జ్ఞాపకార్థం 2వ మొదటి సంవత్సరంగా చేసుకుంటున్న కార్యక్రమం అయినా కూడాను ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్న ఒక ముఖ్యమైన విషయం, అభివృద్ధి అంటే మానవాభివృద్ధి ముఖ్యం. దేశం అంటే పొట్టిగా బిల్డింగులు లేకపోతే రోడ్లు కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో, ఆ మనుషుల అభివృద్ధే దేశాభివృద్ధిగా గమనించుకోవాలా, గుర్తుంచుకోవాలా. అట్లనే ఇన్ని పోర్ట్లు, ఇన్ని ఫిషింగ్ హార్బర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. జనాలు ఇబ్బందులు పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు వెళ్ళి మన జనాన్ని పాకిస్తాన్ జనం పట్టుకుపోయి
వాళ్ళ జైల్లో ఉంటే విడిపించుకున్నందుకు చాలా సంతోషిస్తాం. కానీ ఆ అవసరం లేకుండా ఉండడం కోసం 10 ఫిషింగ్ హార్బర్స్ మనకు కడుతున్నారు. ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్ రీసెంట్గా జుబల దిన ఫిషింగ్ హార్బర్ ప్రారంభం కూడా అయింది. దాంట్లో కనీసం 5,000 కుటుంబాలు బాగుపడతాయి. ఇలాగా పని కల్పించబడుతోంది. మానవాభివృద్ధి సూచిలో పూర్ పీపుల్ ఇండెక్స్లో నుంచి 12% ఉన్న దేశీయ జనా సగటు ఆంధ్రప్రదేశ్లో 6% తగ్గించగలిగారు. కాబట్టి పేదరికాన్ని నిర్మూలించగలుగుతున్నారు. చదువుకుంటే, ఒక కుటుంబం చదువుకుంటే ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది అభివృద్ధి చెందిన జనం తయారైతే ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు చదువుకోవాలి, ఒక లాయరో డాక్టరో కావాలన్నటువంటి జగన్ గారి నినాదం జనమందరికీ మనసులోకి పోవాలి. చదువుకి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి అనే దాని వారి కోరికని జనమందరూ అర్థం చేసుకొని వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం పేద ప్రజల యొక్క ఆవశ్యకత. వాళ్ళ కోసం చేసుకునేదే తప్పితే జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ఆయన కోసం కాదు, ఇది పేద ప్రజల అభివృద్ధి కోసం అని చెప్పేసి మీ అందరికీ నమస్కారం.